పూజా టీవీ కార్యక్రమాలని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. ఏంటి గుర్తుంది కదా, పూజా టీవీ యూట్యూబ్ ఛానల్. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఒక్క చెట్టుని పూజించాలి. ఒక్క చెట్టు అంటే సజ్జ చెట్టుని కానీ ఒక్క చెట్టుని కానీ పూజించవచ్చు. మనకి ఒక్కలు వస్తాయి కదా, ఒక్క చెట్టు ఎలా ఉంటుందంటే సన్నగా పొడుగ్గా ఉంటుంది. మీరు శబరిమల కానీ లేదా కేరళ వెళ్తున్నారనుకోండి, రైల్లోంచి వెళ్తూ ఉంటే కనుక పక్కన రైల్లోంచి కిటికీలోంచి ఒకసారి అలా బయటికి చూడండి. చూస్తే చుట్టూ ఇళ్ళు ఉంటాయి, రైల్ ట్రాక్ అటు ఇటు ఇళ్ళు ఉంటాయి కదా, దూరంగా కనబడుతూ ఉంటాయి. కొబ్బరి చెట్లు బాగా ఉంటాయి. ఆ కొబ్బరి చెట్ల మధ్యలో ఒక స్కేల్ ఇలా నిలబెట్టి ఇలా గీత గీసినట్టుగా సన్నగా ఒక చెట్టు ఉంటుంది. ఈత చెట్టులాగా పొడుగ్గా వెళ్ళిపోతుంది, ఎటువంటి వంకరలో ఉండే ఇలా నిలువు గీత గీసినట్టే ఉంటుంది ఒక చెట్టు. అదే ఒక్క చెట్టు అంటారనమాట. ఆ ఒక్క చెట్టుని పూజించడం వల్ల జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకున్నటువంటి దోషాలు తగ్గుముఖం పడతాయి. ఒక్క చెట్లు గురువుగారు కేరళలో ఉన్నాయి కాబట్టి కేరళ వెళ్ళి ఎలా పూజ చేయాలంటే, మేము ఊరు కదలడమే కష్టంగా ఉంది, ఊరి నుంచి బయటికి వెళ్ళడమే కష్టంగా ఉంది, ఏమీ పర్వాలేదు. పచ్చి ఒక్కలు దొరుకుతాయి. మనం మామూలుగా నల్లగా ఉండేటువంటి ఒక్కలు ఉంటాయి కదా, అవి కాకుండా ఎరుపు రంగులో ఉండేటటువంటి ఒక్క గుండ్లు దొరుకుతాయి. ఇంత ఉంటుంది అది, ఆ గుండు ఒక్క గుండు అనమాట. ఆ గుండ్లు 11 గుండ్లు తెచ్చుకోండి. ఒక్క గుళ్ళు అంటారనమాట వాటిని. దాన్ని పగల కొడితే చిన్న చిన్న ముక్కల కింద ఒక్క అయ్యి ఆ ఒక్కని తాంబూలంలో వేసుకు తింటాం అనమాట. ఆ ఒక్క గుండు, పచ్చి ఒక్క గుళ్ళు, ఒక 11 ఒక్కల గుండ్లు తెచ్చుకోండి. దానికి శుభ్రముగా తడి బట్టతో శుభ్రం చేసేయండి. దాని మీద ఎటువంటి దుమ్ము లేకుండా చూసుకోండి. ఆ ఒక్కల మీద, ఒక్క గుళ్ళు మీద పసుపుని పన్నీరులో కలపండి. కాస్త పన్నీరు, కొద్దిగా పసుపు కలపండి. ఈ ఒక్క గుళ్ళకి ఆ పసుపు పన్నీరు కలిపి శుభ్రంగా రాసేయండి. మొత్తం అంత చేతిలో వేసుకోండి. పసుపు పన్నీరు అలా వేసుకుని కలిపిన దాన్ని ఒక్క గుండు పెట్టి ఇలా 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 అనేస్తే ఆ ఒక్క గుండు మొత్తం పసుపు అయిపోతుంది. పక్కన పెట్టుకోండి. అలాగా 11 పసుపు గుళ్ళకి కూడా పసుపు పన్నీరు రాసేసేయండి. రాసేసిన తర్వాత చక్కగా దానికి ఆరావళి కుంకుమ గంధముతో కలిపి అలంకరణ చేయండి. గంధం అంటే ఈ అష్టగంధాలు, నికృష్ట గంధాలు కాసుమా నేను చెప్పేది. గంధము అంటే సువాసన వచ్చేటువంటి చెక్కతో సాన మీద తీసినటువంటిది అని అర్థం అన్నమాట. ఆ గంధం పెట్టండి. గంధం పెట్టి ఆరావళి కుంకుమ అలంకరణ చేయండి. ఒక్క ఎలాగ ఉండాలి అంటే శివలింగం అలా బోర్లించినట్టు, ఇంకా చెప్పాలంటే గణపతి పూజ చేసేటప్పుడు మనం పసుపు గణపతిని ఇలా పెడతాం కదా, అలా పెట్టడం. చక్కగా పసుపు రాసినటువంటి ఒక్క గుళ్ళని, దానికి కాస్త గంధం, ఆరావళి కుంకుమ అలంకరణ చేయండి. చేసి ఒక బాక్స్ ఒకటి తీసుకోండి. ఓ ప్లాస్టిక్ బాక్స్ ఒకటి తీసుకుని చిన్నదో పెద్దదో దానికి సరిపడా ఈ 11 గుళ్ళు అందులో నిలబెట్టేసేయండి. నిలబెట్టేసిన తర్వాత అక్షతలు తీసుకోండి, పసుపు అక్షతలు తీసుకోండి. పసుపు అక్షతలు మరియు దాంతోపాటుగా కొద్దిగా జవ్వాజు అని దొరుకుతుంది, సువాసన వచ్చేటువంటి జవ్వాజు. మీకు పూజా స్టోర్స్లో దొరుకుతుంది, జవ్వాదు అంటారు దాన్ని. అక్షతలో జవ్వాదు కలపండి. తడిగా కాదు, పొడిగానే కలిపి దాంతో పూజ చేయండి. లేదు పచ్చకర్పూరం దొరుకుతుంది, పచ్చకర్పూరము ఈ పసుపు అక్షతలో శుభ్రంగా కలపండి. కలిపి దాంతో రోజు 2 గింజలు వేస్తుండండి. దాని మీద ఓం ఇంద్రాయ నమః అనుకోండి. ఇంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి. అదేవిధంగా ఓం బుధాయ నమః అనుకోండి. జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు నక్షత్రాధిపతి. ఓం కుజాయ నమః లేదా ఓం అంగారకాయ నమః అనుకోండి. వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు. ఈ ముగ్గురికి 3 సార్లు అక్షతలు వేసి ఒక అగరత్తు ఏదైనా చూపించండి, కాస్త ధూపం చూపించండి, కొద్దిగా చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా చూపించిన ఆ బెల్లం ముక్క నోట్లో వేసుకుని బొగ్గన పెట్టుకోండి. కొరికేయకండి, కొరికేసేయండి. బొగ్గన పెట్టుకుంటే కాసేపు తీయగా ఉంటుంది నోరంతా. చక్కగా మూత పెట్టేసేయండి. ఆ రోజుకు పూజ అయిపోయింది. మళ్ళీ తర్వాత రోజు తీయండి, మూత తీయండి స్నానం చేశాక. మళ్ళీ అక్షతలో కొద్దిగా పచ్చకర్పూరం కలుపుకున్నటువంటి తీసుకోండి. ఓం ఇంద్రాయ నమః, ఓం బుధాయ నమః, ఓం అంగారకాయ నమః వేసేసేయండి. వేసేసి అగరత్తు పుల్ల వెలిగించండి. చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకోండి. ఆ బెల్లం ముక్కను మళ్ళీ ఈ బొగ్గకి పెట్టి, నిన్న ఏ బొగ్గకి పెట్టుకున్నారుగా, ఇవాళ ఈ బొగ్గకి, రోజు ఒక్కొక్క బొగ్గకి పెట్టేసుకుంటే మామూలుగా అయిపోతుంది. ఇంకో బొగ్గకి పెట్టుకుంటే కొత్తగా ఓహో ఇవాళ మనం పూజ చేసాం ఏమిటిది అనిపిస్తుంది అనమాట. నైవేద్యం పెట్టేసేయండి. మళ్ళీ మూత పెట్టేసేయండి. అలాగ 101 రోజులు చేయండి. 101 రోజులు చేసిన తర్వాత ఈ గుళ్ళు ఏవైతే పసుపు రాసినటువంటి గంధం పట్టు కుంకుమ పెట్టిన గుళ్ళు ఉన్నాయో వీటన్నింటినీ పట్టుకెళ్ళి మీకు దగ్గరలో ఎక్కడైనా కనుక ఒక్క చెట్టు ఉంటే కనుక అక్కడ పాతి పెట్టండి. దానికి కొంచెం దూరంలో గొయ్యి తీసి పాతి పెట్టి మట్టి వేసేయండి. ఒక్క చెట్టు లేకపోతే కనుక ఏదైనా దేవాలయానికి పట్టుకెళ్ళి కొంచెం దక్షిణ దాని మీద పెట్టి 51 101 పెట్టి గుళ్ళో పంతులు గారికి ఇచ్చేసి దండం పెట్టుకుని వచ్చేసేయండి. అలాగ కనుక మీరు ఈ పరిహారాన్ని పాటిస్తే కనుక నక్షత్ర దోషాలు అనేటటువంటివి ఉపశమిస్తాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకున్నటువంటి దోషం తొలగిపోతుంది. తొలగిపోవడం అంటే ఉపశమిస్తుంది. జ్యేష్ఠ నక్షత్ర అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళకి కావలసినటువంటి పనులన్నీ కూడా జరుగుతాయి. ఇది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మాత్రమే చేయాలని కాదు, కానీ మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అనుకున్నటువంటి పనులు అవ్వట్లేదు అంటే కనుక మీరు నల్ల వక్కలు తీసుకోండి, పచ్చి వక్కలు కాదు, నల్ల వక్కలు తీసుకుని ఒక 21 వక్కలు తీసుకుని దాన్ని జాగ్రత్తగా ఒక ముక్కు పొడం కలర్, నలుపు రంగు కాకుండా బ్రౌన్ కలర్ జాకెట్ పీసులో ఆ 21 వక్కల్ని మూట కట్టి దేవుడి గదిలో పెట్టుకుని 11 రోజుల పాటు అది పట్టుకెళ్ళి దక్షిణ పెట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి పురోహితుడికి ఇచ్చేసి దండం పెట్టుకోండి. అప్పుడు ఇంద్రుడి యొక్క అనుగ్రహం వల్ల, ఇంద్రుడి యొక్క ఆధిపత్యం వల్ల పనులన్నీ కూడా చక్కగా ముందుకు జరుగుతాయి. అది ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం యొక్క విశేషం.